నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. ఇందాక ఒక మిత్రుడు అడుగుతున్నారు, పురుషాంగంలో సడన్గా నొప్పి వస్తూ ఉంటుంది, నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది, దేనికి సంకేతం? పురుషాంగంలో సడన్గా నొప్పి రావడం అనేది సామాన్యంగా టార్షన్ అనే ఒక మెడికల్ కండిషన్లో జరిగే అవకాశం ఉంటుంది, లేదా ఇన్ఫెక్షన్ అంటాం దీన్ని, ఎపిడెడిమో ఆర్కైటిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఈ ఎపిడెడిమో ఆర్కైటిస్ అనేది వెరీ ఫ్రీక్వెంట్గా జరిగేది, ఇన్ఫెక్షన్ రావడం వల్ల, ఒక్కోసారి దోమకాటు వల్ల, ఫైలేరియాసిస్ అనే ఫైలేరియల్ పురుగు వల్ల రావచ్చు, లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. ఇది వెరీ కామన్. వెరీ రేర్గా టెస్టికులర్ టార్షన్ వస్తుంది. టార్షన్ అంటే టెస్టికల్ దానిలో తానే ఒక వడి పడిపోతుంది, దానికి రక్త సరఫరా తగ్గిపోయి విపరీతంగా నొప్పి వస్తుంది. కనుక టెస్టికులర్ నొప్పి ఎప్పుడు వచ్చినా కూడా దగ్గరలో ఉన్నటువంటి రేడియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేయించుకోవాలి. ఊరికే పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల నొప్పి తగ్గిపోయింది కదా, కనుక వ్యాధి తగ్గిపోయింది అని అనుకోవడం పొరపాటు. ఒకసారి టెస్టికులర్ టార్షన్ వస్తే మాత్రం ఆ టెస్టిస్ నెక్రటైజ్ అవుతుంది, అంటే నల్లగా అయిపోయి చనిపోతుంది. దానివల్ల పక్కనే ఉన్నటువంటి ఇంకొక టెస్టికల్, ఒకవేళ రైట్ సైడ్లో టెస్టికులర్ టార్షన్ వస్తే లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్లో టెస్టికులర్ టార్షన్ వస్తే రైట్ టెస్టికల్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక దాన్ని మొదట్లోనే నొప్పి విపరీతంగా ఉన్నప్పుడు వెళ్ళి స్కాన్ చేయించుకోవడం అనేది అవసరం.